చాలా సార్లు ధర్నా చేశారు. ధర్నా చేసినప్పుడు ప్రభుత్వం పాజిటివ్ గా స్పందించింది. దీనికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి డిమాండ్ కూడా ఉన్నాయి. కాబట్టి పర్మనెంట్ చేయాలి, టైం స్కేల్ ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. మినిమం టైం డిమాండ్ అది. మీరు అట్లా చేయొద్దు. మీరు ఏమనుకుంటున్నారు? మీరు సీఎం పిఎం లేవు. ఇప్పుడు పిఎంకి ఫోన్ చేస్తే డైరెక్ట్ పంపిస్తారు. మీరు అవన్నీ దృష్టి పెట్టుకోవాలి. వీళ్ళని రెగ్యులరైజ్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్కు నేను విజ్ఞప్తి చేస్తున్నా. వీళ్ళు పీస్ఫుల్గానే చేసేటోళ్ళు. పీస్ఫుల్గా చేసేటోళ్ళను అనవసరంగా అరెస్టులు చేస్తే అది ఇంకా ఇష్యూ పెద్దగా అయితే పొలిటికల్ అయితే అవుతుంది. ఇది ఇష్యూ పొలిటికల్ అయితే కాదు. ఏ పొలిటికల్ పార్టీని ఇన్వాల్వ్ లేదు. కేవలం వాళ్ళు జెన్యున్గా డిమాండ్లు అడుగుతున్నారు. ప్రభుత్వము సానుభూతితోటి, ముఖ్యమంత్రి గారు సానుభూతితోటి పరిశీలించి వెంటనే వీళ్ళను రెగ్యులరైజ్ చేయడానికి, టైం స్కేల్ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను.